సభాధ్యక్షురాలు సోదరి శాసన సభ్యురాలు సీతక్క గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పెద్దలు మధు యాష్కి గౌడ్ గారికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్ గారికి శాసన మండలి కాంగ్రెస్ పక్ష నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారికి నా తోటి శాసన సభ్యులు అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల గురించి కాంగ్రెస్ నాయకుల గురించి ప్రజల సమస్యలపైన అనుక్షణం శాసనసభలో మీ అందరి తరఫున పోరాటం చేస్తున్నటువంటి శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారికి పోయం వీరన్న గారికి అట్లాగే మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచే కాకుండా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు కదిలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలరా నాయకులరా స్నేహితులరా పాత్రికేయ మిత్రులరా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ సభ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేస్తున్న కె చంద్రశేఖరరావు పైన మనం మోగించినటువంటి ఇది ఒక గర్జనగా నేను భావిస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత గిరిజన సోదరుల కుటుంబాలు ఈరోజు అన్యాయం అయిపోతా ఉంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వీరి కుటుంబాల్లో మేలు జరగాలని అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు చట్టాలను కూడా తీసుకొని వచ్చారు. ఆ చట్టాలు ఇది కాంగ్రెస్ సభ కాంగ్రెస్ విధానాలు తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మిత్రమా. తప్పనిసరిగా మనం అందరం తెలుసుకోవాలి. ఆలోచన చేయండి. జంగిల్ జమీన్ జల్ జంగిల్ జమీన్ అని పోరాటం చేసినటువంటి ఈ ప్రాంతం నుంచే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతోనే దళిత గిరిజన ఆత్మ గౌరవ సభ ఇక్కడ నుంచే మొదలు పెట్టాలనే ఆలోచనతో ఇక్కడ సభ పెట్టడం జరిగింది. ఈ సభలో చెప్పేటువంటి అంశాలు తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు ఆయా గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దండోరా మోగించడం కోసమే ఈ సభ పెట్టడం జరిగింది. స్నేహితులను ఒక్కసారి ఆలోచించండి. భూమి కోసం భుక్తి కోసం ఇక్కడ పోరాటం జరిగితే దున్నేవాడిదే భూమి అనేటువంటి పెద్ద ఎత్తున ఆరాటం జరిగితే ఆ ఉద్యమాల లక్ష్యాల్ని చట్టాలుగా చేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మన ముందుకు వచ్చి భూములు పంపిణీ చేసింది. భూ సంస్కరణలు తీసుకొచ్చాం. అడవిలో బిడ్డలు దున్నుకున్నటువంటి భూములకు పట్టాలు కల్పించాలని సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఆర్ చైర్పర్సన్ గా ఉండి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకొచ్చి భూమి పైన పట్టాలు కల్పించి ఆత్మగౌరవంతో బతకటం కోసం కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. భూ సంస్కరణ తీసుకొచ్చినటువంటి చట్టాలు కానీ లేకపోతే ఫారెస్ట్ రైట్స్ ద్వారా వచ్చినటువంటి హక్కులు కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కాలరాస్తూ అడవిలో దున్నుకుంటున్నటువంటి అడవి బిడ్డల్ని బయటికి పంపిస్తా ఉంటే ఆ బిడ్డల కోసం మూడు రంగుల కాంగ్రెస్ జెండా వాళ్ళు కాపాడాలనేటువంటి ఆలోచనతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. స్నేహితులను మీ అందరికీ ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దళిత బంధు అని చెప్పి హుజూరాబాద్ లో 20,000 కుటుంబాలకి డబ్బులు ఇస్తా అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఇదే సభ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు హుజూరాబాద్ లో 20000 కుటుంబాలకు ఏ రకంగా అయితే ఇవ్వదల్చుకున్నారో అదే స్థాయిలో 119 శాసనసభ స్థానాల్లో ఉన్నటువంటి దళితులకు కూడా దళిత బంధు ఇవ్వాల్సిందే అని చెప్పడం కోసమే ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేశాం దళితులతో పాటు గిరిజన బిడ్డలకు కూడా ఈ గిరిజన బంధు ఇవ్వాలని చెప్పడం కోసమే ఇక్కడ సభ ఏర్పాటు చేశాం మీ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దొంగ నాటకాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళ్ళి ఆ చట్టాలు హక్కుల ద్వారా ఆత్మగౌరవంతో బతుకుదామని చెప్పడం కోసమే మేమంతా ఇక్కడికి వచ్చాం మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాం మనం అందరం ఆత్మగౌరవంతో బతికేంత వరకు పోరాటం చేద్దామని చెప్పి సవినయంగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ అందరూ ఆదిలాబాద్ అంటే మరి గుస్తాడే